ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ పండుగను ఒకే నియోజకవర్గంలో చేసుకోబోతున్నారు. చంద్రబాబు ప్రతి ఏడాది తన స్వగ్రామమైన చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం చిత్తూరు తిరుపతిలో పర్యటిస్తున్న చంద్రబాబు సాయంత్రానికి స్వగ్రామం చేరుకుంటారు. భోగి సంక్రాంతి కనుమ పండుగను అక్కడే జరుపుకుంటారు. ఇక ప్రస్తుతం పాదయాత్రలో బిజీగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్ ప్రకారం 14వ తేదీ ఉదయం చంద్రగిరి సరిహద్దులు దాటాల్సి ఉంది. అయితే యాత్ర చేపట్టిన మార్గంలోనే స్వల్ప మార్పుల కారణంగా సంక్రాంతి కనుమ రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని గ్రామాల్లో బస చేయనున్నారు. అక్కడే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనున్నారు. ఫలితంగా సీఎం విపక్ష నేతలు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పండుగ చేసుకోబోతున్నారు. ఇది యాదృచ్ఛికమే అయినా జిల్లాలో ఆసక్తికరంగా మారింది. దీనితో ఆంధ్ర పండుగ సందడంతా చిత్తూరులోనే ఉండబోతున్నట్లు ప్రజలు అనుకోవడం విశేషం.